నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు కలిగిన వారు ఉన్నతలో సహాయపడాలని కార్పొరేషన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ జి విశాలాక్షి పేర్కొన్నారు వివరాల ప్రకారం ఇటీవల సిటీ కేబుల్లో సుల్తానాబాద్ వడ్డెర కాలనీ ప్రజల ఆర్థిక ఇబ్బందులు ఆకలి బాధలపై ప్రత్యేక కథనం ప్రసారం చేసింది ఈ కథనాన్ని చూసి స్పందించిన దాతలు సహృదయంతో ముందుకొచ్చి 35 మందికి నిత్యావసరాల పంపిణీ చేశారు మంచి మనసుతో పేదల కష్టాలను కళ్ళకు కట్టినట్లు వెలుగులోకి తెస్తున్న సిటీ కేబుల్ యాజమాన్యానికి బ్యాంకు ఉద్యోగులు విశాలాక్షి సాయిబాబా దంపతులు అభినందనలు తెలిపారు తమ గోడును పరికించి సిటీ కేబుల్ ప్రసారం చేసి దాతల దాతృత్వానికి సహకరించిన సిటీ కేబుల్ కు వడ్డెర కాలనీ ప్రజలు కృతజ్ఞత అభినందనలు తెలిపారు కార్యక్రమంలో వి ఫణీంద్ర తిరుమలరావు రామదాస్ సాయి భాస్కర్ తదితరులు ఉన్నారు పేద ప్రజలు స్థానిక వడ్డెర కాలనీలో కూడా వీళ్ళందరూ ముగ్గు చిన్న చిన్న వ్యాపారస్తులు ముగ్గు వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మొన్న సిటీ కేబుల్ మా దృష్టికి తీసుకొచ్చారు వీళ్ళు ఎవరో మాట్లాడారు ఇద్దరు ముగ్గురు మా దృష్టికి ఎవరు రావట్లేదండి మా ఛాయలకు ఎవరు రావట్లేదు మా సహాయం అందట్లేదు అని చెప్పారు మేము స్పందించి ఎల్ఐసి మిత్రుల సహకారంతో మేము ఈ నిత్యావసరాల పంపిణీకి పూనుకున్నాము వీరంతా కూడా రోజు పని చేసుకునే వాళ్ళును మొగాళ్ళు కూడా పని లేక ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా మేము చాలా 100 మంది ఉన్నారన్నారు కానీ మేము 35 మందికి మాత్రమే సహాయం చేయగలుగుతున్నాము ఏదో చిరు సహాయం వాళ్ళకి ప్రభుత్వం సహాయం అందించినప్పటికీ కూడా వాళ్ళకి సరిపోవటం లేదు ఆకలితో ఉన్న వీరందరికీ సహాయం చేయటం ఈ చిరు సహాయం మేము చేయగలగటం మాకు చాలా సంతృప్తినిస్తుంది ఇలాగే నేను నా ఫ్రెండ్స్ నా తోటి వారందరికీ కూడా నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే మనకు తోచిన సహాయం మన తోటి వారికి చేద్దాము ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అన్నటువంటి సూక్తిని తో స్ఫూర్తి పొందినటువంటి సాయిబాబు గారు విశాలాక్షి గారు వడ్డెర కాలనీలో ముగ్గు అమ్ముకుని జీవనం సాగిస్తున్నటువంటి 35 కుటుంబాలకు ఈ లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ 35 కుటుంబాలకి కూడా నిత్యావసర వస్తువుల పంపిణీని చేసినందుకు మా ఇన్సూరెన్స్ ఉద్యోగుల తరపున ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్గా వాళ్ళిద్దరికీ కూడా సాయిబాబు గారికి విశాలాక్షి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇట్లా ఎల్ఐసి సార్స్ అంతా కలిసి మా వడ్డెర కాలనీలో ఇంతవరకు అయితే ఏం రాలేదు ఇదే ఫస్ట్ టైం మాకు మా బాధ నాలుగించి సిటీ కేబుల్ వాళ్ళు వచ్చి వాళ్ళకి తెలియజేసినందుకు వాళ్ళు వచ్చి మాకు సహాయం చేసినందుకు మేము ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం విశాలాక్షి మేడం గారు ఎంతో ముందుండి మాకు సహాయం చేసినందుకు మేము ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటూ సిటీ కేబుల్ వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం పేదల సేవలో తరిస్తున్న డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని ది కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు కొనియాడారు గురువారం స్థానిక చిన్నరావూరులో నిరుపేదలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు ముఖ్య అతిథులుగా బ్యాంకు చైర్మన్ డిఎల్ కాంతారావు టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ పాల్గొని పేదలకు ఆర్థిక సహాయం పంపిణీ చేశారు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు ట్రస్ట్ చైర్మన్ షేక్ ఖలీల్ చేస్తున్న సేవలను అభినందించారు కార్యక్రమంలో అహ్మద్ ఖాన్ జానీ బాషా గౌసియా బేగం జిలానీ నఫీస్ జాఫర్ సాదిక్ బి వెంకటేశ్వరరావు వి రామకృష్ణ డి శ్యామ్ రవి మల్లవరపు విజయ్ కుమార్ నాజర్ ఇర్ఫాన్ గుమ్మడి ప్రసాద్ షేక్ కాసిం తదితరులు ఉన్నారు ఈ తండ్రి యొక్క ఆసక్తిని గమనించినటువంటి కుమారుడు అమెరికాలో ఉంటూ కూడా తండ్రి చేత ఏదైనా ఒక పేదలకు ఏదైనా సహాయం చేయించాలి అనేటటువంటి దాంతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ఒకటి నిర్మాణం చేశారు ఆ కుమారుడి పేరు సాదిక్ భాష ఆయన తన తండ్రి ద్వారా తెనాల్లో పేదలకు ప్రతి సంవత్సరం కూడా సహాయం చేపిస్తూ ఉన్నాడు ఇది 14వ సంవత్సరం ఈ కరోనా సమయం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఒకే రోజు చేసేదానికి బదులుగా 6 రోజులు జరుగుతూ ఉన్నాయి 6 రోజుల్లో ఒకసారి ఒక రోజున అంటే 6వ రోజున మన ఎక్స్ ఎమ్మెల్యే పూర్వపు మంత్రివర్యులు ఆలపాటి రాజా గారు కూడా పాల్గొంటారు అంటే ఈ రకంగా 6 రోజులు ప్రతిరోజు కూడా పేదలకి సహాయం అందించడంలో ఈ ఖలీల్ గారు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ ప్రార్థించే పెదవుల కన్నా
सहाय से चतल मिना अनेट की निवे निदर्शन डाक्टर जाफर सादिक बाषा चारटबल ट्रस्ट निर्वाहकूल तलूदेश पार्टी सीनियर नायक मारतामूर्ति शेख खलील गार गत पदना संवसर ना तन संपादी दाटो तन बिडल संपादी दाटो खुरा चप्पन मरी मुख्य रंजा मसल्स में संवसं पूर्ति संपादी दाटो को भागती पेदल की निरपेदल एवरो वार पंचपेडमने अनादि वे आचारा कुछको अड़को दाखी संवसम को विड़ीपोक इध पदनागो संवर वार पिलू शन तरह ईन संपादन आये पिल संपादन नाग वी पैगाकर की रंजान मसं सदर्भंग रेडो अंशम करोना व्याप्ति चंदी तरण ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆరోగ్య ఆశ్రయ పథకాన్ని పక్కాగా అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. మంత్రులు ఆళ్ళనాని, మోపిదేవి వెంకటరమణ, సిఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 2 లక్షలు దాటిందని అధికారులు సీఎంకు వివరించారు. పాజిటివిటీ, రికవరీ, మరణాల రేటులో దేశం కంటే రాష్ట్రం మెరుగ్గా ఉందని వివరించారు. 108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1060 వాహనాలను జూలై 1 నుంచి ప్రారంభించాలని సూచించారు. అలాగే టెలిమెడిసిన్ కోసం కొత్తగా బైక్లను కొనుగోలు చేయాలని ఆదేశించారు. చేపలు, రొయ్యలను రాష్ట్రంలోనే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు. అలాగే రాయలసీమలో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న పళ్ళు, టమాటాలకు మార్కెటింగ్ కల్పించడంతో పాటు కోల్డ్ స్టోరేజీలు, గోదాముల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని ప్రకాశ్ నగర్లో పాజిటివ్ కేసులు 11కు చేరటంతో ఆ ప్రాంతాలను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, అర్బన్ ఎస్పీ రామకృష్ణలు పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ తాడేపల్లిలో పాజిటివ్ కేసులకు మూలం విజయవాడకు చెందిన వ్యక్తి అని అన్నారు. ఇప్పటికే 60 మంది అనుమానితుల నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు తెలిపారు. సీఎం నివాసానికి 3 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉండడంతో నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు, డీఎస్పీ దుర్గాప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, వైద్యాధికారి కిరణ్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. ప్రతి రోజు వెహికల్ అంతా శానిటైజ్ చేసుకోవాలి. వచ్చే ప్రతి వెహికల్ని శానిటైజ్ చేస్తారు. అంటే హైపోక్లోరైట్ చల్లేస్తారు మొత్తం టోటల్గా, అప్పుడే బయటికి పోతుంది. బటర్ఫ్లై తెప్పించిన దానికోసమే సార్, ఆ చిన్న గ్యాప్లకి వెళ్ళవు సార్, అది మన ట్రాక్టర్స్ కానీ వెళ్ళవు సార్ లోపలికి. చిన్న చిన్న అభివృద్ధిని ఆకాంక్షిస్తూ స్వయం సమృద్ధితో కూడిన భారత్ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం గురించి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ విధి విధానాలను ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. దేశ వ్యాపార వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపి వారిని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారత్ అని, 5 మూలస్తంభాల ఆధారంగా దీనిని రూపొందించినట్లు చెప్పారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ లోకల్ బ్రాండ్లను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమన్నారు. లాక్డౌన్ కాలంలోనూ కేంద్రం అనేక సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన సంస్కరణలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తున్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు. బ్యాంక్ అకౌంట్ల కారణంగా కరోనా కష్టకాలంలో పేదల అకౌంట్లోకి నేరుగా నగదు బదిలీ చేయగలిగామని పేర్కొన్నారు. 15 రకాల ఉద్దీపన పథకాలను తాజాగా ప్రకటించబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ గ్యారంటీతో 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 31 వరకు ఎంఎస్ఎంఈలు ఈ పథకం ద్వారా అప్పులు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈపీఎఫ్ పరిధిలోని ఎంఎస్ఎంఈలకు జూన్, జులై, ఆగస్టు నెలల పీఎఫ్ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇందుకు గాను 2500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీంతో దాదాపు 70 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇక విద్యుత్ పంపిణీ సంస్థలకు 90,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు నిర్మల తెలిపారు. ఇక కరోనా సంక్షోభంలో కుదేలైన రియల్ ఎస్టేట్ కంపెనీలు భవన నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు మరో 6 నెలల సమయం ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను రెట్టింపు చేయాలని సిపిఐ నేతలు గుంటూరులో దీక్ష చేపట్టారు. సిపిఐ నేతలు అజయ్ కుమార్, మాల్యాద్రి తదితరులు దీక్షలు సాగించారు. దీక్షలను సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ప్రారంభించారు. పేదలకు ఇచ్చే సెంటు స్థలాన్ని 2 సెంట్లకు పెంచి పంపిణీ చేయాలని అన్నారు. స్థలాల సేకరణలో జరిగిన అక్రమాలను అరికట్టాలని ముప్పాల జంగాల డిమాండ్ చేశారు. మండల కేంద్రాలు గ్రామాలలో 3 సెంట్ల స్థలం నుంచి నివాస యోగ్యమైన వృత్తికి ఉపాధికి తోడ్పడే విధంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈ రోజు నుండి వారం రోజుల పాటు గుంటూరు జిల్లాలో గ్రామ గ్రామాల మండల కేంద్రాలన్నింటిలో పేటల్లో ఈ ఉదయం 9 గంటల నుండి 1-2 దాకా ఈ దీక్షా కార్యక్రమాన్ని చేస్తూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.